భక్తి టీవీ ప్రేక్షకులకు శోభకృత్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా భక్తి టీవీ వారు తెలుగు వసంతం కార్యక్రమాన్ని ఈ వేదికపై ఏర్పాటు చేశారు ఉగాది అంటే ఒక చైతన్యం ఆ చైతన్యం అంతా కూడా ప్రతి అణువులో కూడా మనం చూడవచ్చు ఒక పువ్వులో ఆకులో కోయిల పాటలో గాలిలో ఎక్కడ చూసినా కూడా ఆహ్లాదకరమైన రసవత్తరమైన ఒక క్రొత్త చైతన్యం ఈ సందర్భంగా ఆ చైతన్యాన్ని అనుభూతి చెంది అందరికీ అందించే విధంగా ఇక్కడ సుప్రసిద్ధులైన కవులు కవయిత్రులను ఆహ్వానించి ఈ తెలుగు వసంతం కార్యక్రమాన్ని భక్తి టీవీ వారు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సుప్రసిద్ధులు అంతర్జాతీయ బహుభాషా కవి శ్రీ రోచిష్మాన్ గారు ప్రముఖ తెలుగు రచయిత్రి శ్రీమతి మోచర్ల రామలక్ష్మి గారు ప్రముఖ తెలుగు రచయిత్రి శ్రీమతి నారదభట్ల అరుణ గారు ప్రముఖ కవి శ్రీ రామిరెడ్డి గారు ప్రముఖ తెలుగు కవయిత్రి శ్రీపాద స్వాతి గారు ప్రముఖ తెలుగు కవి శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్యులు గారు బహుభాషా కోవిదులు అనేక భాషల నుండి గ్రంథాలను తెలుగులోకి అనువదించిన గొప్ప కవి శ్రీ ముకుంద రామారావు గారు సుప్రసిద్ధ కవులు తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారు భగవత్ స్వరూపులు శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి ఆదేశంతో నేను పంచాంగం యొక్క గొప్పదనాన్ని గురించి రెండు పాటలు రాశాను ఈ ఉగాది సందర్భంగా ఆ పంచాంగ గీతం మీకు వినిపిస్తాను భారతీయ గడియారం పంచాంగం కోటి కోటి యుగాలకిది కొలమానం ప్రపంచాన లేదు ఇట్టి కాల గణన విధానం బ్రహ్మకైన భారతీయ పంచాంగమే ప్రమాణం భారతీయ గడియారం పంచాంగం కోటి కోటి యుగాలకిది కొలమానం తెలియజేయు నాటిదో జగతి చక్రం ఇది తెలియజేయు నాటిదో జగతి చక్రం తెలుపునిదే అఖిల దేశ జాతక చక్రం ఇది తెలుపును సకల జీవ జాతక చక్రం చెప్పినట్టే తిరిగి వచ్చు ఋతు చక్రం ఇది చె చెప్పినట్టే తిరిగి వచ్చు ఋతుచక్రం ఇది చెప్పినప్పుడే కదులు నువ్వా జగన్నాథరథ చక్రం అరచేతిలోన వెలుగొందే శ్రీ చక్రం కాలదోషములు బాపే సుదర్శన చక్రం భారతీయ గడియారం పంచాంగం కోటి కోటి యుగాలకిది కొలమానం ఆకసాన నక్షత్రాలన్నిటినీ గుర్తుపట్టి పన్నెండు రాసులుగా దర్శించి పేర్లు పెట్టి గ్రహ గమనాలన్నిటినీ వేళ్ల మీద లెక్క పెట్టి ప్రకృతిలో జరుగబోవు మార్పులన్నీ వరుసపెట్టి ప్రతిక్షణం సాటి చెప్పి మేలు కొలుపుతుంది శుభం జయం ధనం బలం చేకూరుస్తుంది భారతీయ గడియారం పంచాంగం కోటి కోటి యుగాలకిది కొలమానం నవగ్రహముల రంగులు పరిమాణం దూరం భ్రమణ పరిభ్రమణాల ఫలితాలను చెబుతుంది ఏ గ్రహణం ఏ రోజున ఎంత సమయం ఉంటుందో అప్పుడు మనమేం చేయాలో బోధిస్తుంది पंचांग गणना विज्ञानम चे कुर्चुनु परामर्धम दीदी ब्रतुकुनु सरिदारी नडुपु भारती तीर्धम भारतीय गडियारं पंचांगम कोटि कोटि युगाल किधी कोलमानम पगलुरेई जामु झामु क्षणमु लिप्त काष्टा

కోటి కోటి యుగాలకిది కొలమానం వానలు వరదలు కరువు కాటకాలు వచ్చే అవకాశాలను ముందే చెబుతుంది స్త్రీ పురుషుల తత్వాలను పలు విధాల సరిచూసి వివాహ బంధాలకు బలాన్ని కలిగిస్తుంది తారాబలం చంద్రబలం సుముహూర్తం నిర్ణయించి చేసే ప్రతి మంచి పనికి విజయం చేకూర్చుతుంది కాలజ్ఞానంతోనే బ్రహ్మ జ్ఞానం కలిగించే విశ్వరూప విజ్ఞానం పంచాంగం భారతీయ గడియారం పంచాంగం కోటి కోటి యుగాలకిది కొలమానం ప్రపంచాన లేదు ఇట్టి కాల గణన విధానం బ్రహ్మకైన భారతీయ పంచాంగమే ప్రమాణం భారతీయ గడియారం పంచాంగం కోటి కోటి యుగాలకిది కొలమానం ఇప్పుడు అంతర్జాతీయ కవి బహుభాషా కోవిదులు శ్రీ రోచిష్మాన్ గారు రుచిగా ఉండే ఔషధం శీర్షికతో నా కవిత కాళ్ళలోని మరో కెరటం చొచ్చుకుని వచ్చింది ఉగాదిగా అందరి కోసం జరిగే పనిలా వచ్చింది తనంత తానుగా కనిపించే దృశ్యంగా కాదు నడిపించే దృక్పథంగా మనలోకి వచ్చింది ఉగాది మనకై వచ్చింది కొత్త సంవత్సరాది ఉచ్చరించబడని మాటల వచ్చింది ఉగాది వచ్చినందుకుగాను ఏదో తెచ్చే ఉంటుంది ఉగాది అది శుభమే ఉంటుందని అనుకుందాం ఉత్సాహంతో ఉగాదికి ఉన్ముఖులమవుదాం శోభకృత్ పేరుతో వచ్చింది తన శోభను మన జీవితాలకు ఇస్తుందని ఆశిద్దాం రండి ఉన్న పలాన కదలి రండి 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 ఉగాదిలోకి రండి కోయిలల కూతలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి వేప మామిడి పూతలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి అభిరుచులు మారిపోయాయి అంతేగాని అసలు రుచులు మాసిపోలేదు ఎదురు చూపులు మారిపోయాయి అంతేకాని అసలు చూపులు మాసిపోలేదు పండుగ సందడి ఇంకా ఉన్నాయి తెలుగు వెలుగు ఇంకా ఉన్నాయి నిలుపుకుందాం ఉండవలసిన వాటిని అలవరుచుకుందాం అవసరమైన వాటిని మాటకు అర్థంలా ఉగాదిలో మనకు పనికి వచ్చేది ఉంటుంది ప్రయత్నించి దాన్ని పట్టుకుందాం మనల్ని మనం పునర్నిర్మించుకుందాం గడిచిపోయిన రోజులే మంచివి అని అంటారు అదంత నిజం కాదండి గడిచిపోయిన రోజులలో గతించని చెడు ఇంకా మన గతిని అల్లకల్లోలం చేస్తూనే ఉందండి ఈ ఉగాది మనకు చెడు చెయ్యదు అనే ఆశపడదాం రుచిగా ఉండే ఔషధంలా ఈ ఏడాది మనకు మేలే చెయ్యాలని అభిలషిద్దాం ఈ కొత్త ఏడాదిని సరికొత్త తలపులతో అందుకుందాం ఇకపై విచ్చుకోబోయే క్షణాలని ఆలింగనం చేసుకుందాం మంచితనానికి మనలో మానవత్వానికి సౌభ్రాతృత్వానికి మనుషులలో సంఘీభావానికి సాహిత్యానికి చక్కని సౌహిత్యానికి ఈ ఏడాది ఆలవాలం అవ్వాలని ఆకాంక్షిద్దాం రానున్న చరిత్రలో ఈ ఏడాది ఒక విశేషమై నిలవాలని అపేక్షిద్దాం ఉగాదిగా వచ్చిన కాలపు కెరటం మనలోని మలినాల్ని శుభ్రం చేయాలి అదే పనిగా పాడవుతున్న మన బతుకుల్ని ఈ ఏడాది సరిదిద్దాలి భక్తి దేశభక్తి మన మస్తిష్కాలలో నెలకొని ఉండాలి క్షేమం సంక్షేమం మన మనుగడ మనుగడలకు సంపూర్తిగా కావాలి జాతీయ అంతర్జాతీయ భావాలతో మనం ప్రశాంతంగా బతకాలి ఉగాదితో వసంతం వచ్చింది స్వాంతంతో దాన్ని సొంతం చేసుకుందాం కాలం మనకు పంపిన సందేశం వసంతమని తెలుసుకుందాం సాంత్వన పొందేందుకు ఉగాది వసంతాన్ని ఊతంగా తీసుకుందాం అశ్లీల అనైతిక శక్తులు అసాంఘిక శక్తులు మతోన్మాదం కులోన్మాదం విధ్వంసక భావజాలాలు గత కొన్ని దశాబ్దులుగా సమాజానికి సాహిత్యానికి కీడు చేస్తున్నాయి ఈ కీడును పోకార్చుకునేందుకు ఈ ఉగాది ఆదిగా మనం మన తీరును సంధించుకుందాం మన జీవన సౌరును మనమే సాధించుకుందాం ఉగాదిని అవగతం చేసుకుందాం ఆకళింపు చేసుకుందాం ఉన్నతిని పొందేందుకు ఉన్న పలాన ఉద్యుక్తులమగుదాం సుప్రసిద్ధ కవులు తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారు ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలకి ప్రేక్షకులకి శోభకృతునామ ఉగాది శుభాకాంక్షలు ఈ శోభకృతునామ ఉగాది సందర్భంగా తెలుగు వసంతం కవి సమ్మేళనంలో నేను వినిపించే కవిత శీర్షిక ఉగాది పచ్చడి ఆనందాల మత్తడి పొద్దుగాల పొద్దుగాలనే బజార్ట్లో కలిసిన యాదగిరి ఒక మాట అన్నాడు ఎన్ని చెప్పినా ఉగాది పచ్చడే మస్తు ఉంటుందని అంగట్ల ఖలిజామాక్ కొంటా అంటే సంచల మామిడాకులు దోపుకుంటా శివయ్య అన్నాడు ఎన్ని తిన్నా ఉగాది పచ్చడి లెక్క ఏది ఉండదని బస్టాండ్ దగ్గర పేపర్ చదువుతా అంటే సమ్మక్క ఎదురుబడి చెప్పింది ఎన్ని చూసినా ఉగాది పచ్చడి సూపుకు కూడా మంచిగా ఉంటుందని చౌరస్తల గుడిసె ఓటల్లా ఛాయ్ తాగుతా అంటే ఇడ్లీ తిందామని వచ్చిన కొమరెల్లి కండ్లబడి అన్నాడు ఇడ్లీ తిందామని వచ్చిన కొమరెల్లి కండ్లబడి అన్నాడు ఎన్ని ఇకమతులు పడ్డా ఉగాది పచ్చడి జరూరుగా తినాలన్నాడు ఇదంతా నాకు తెలియదు అయ్యింది కానీ ఈ పండుగ పూటగా ఆ మాట చెప్తే వాళ్ళ పానానికి అదొక తృప్తి ఇదంతా నాకు తెలియదు అయ్యింది కానీ ఈ పండుగ పూట గా మాట చెప్తే వాళ్ళ పానానికి అదొక తృప్తి గివిళ్ళంతా మొన్న సంక్రాంతికి సకినాల గురించి చెప్పిండ్లు ఆవలి మొన్న దివిలికి అరిసెల గురించి ఇట్లనే చెప్పిండ్లు మొన్న సంక్రాంతికి సకినాల గురించి చెప్పిండ్లు ఆవలి మొన్న దివిలికి అరిసెల గురించి కూడా ఇట్లనే చెప్పిండ్లు అంతకుముందు బతుకమ్మప్పుడు మక్కజొన్న సత్తుపిండిని గీకామనంగానే చెప్పిండు గాయాల బోనాలప్పుడు కూడా గట్లనే శనగ గుడాలు ఉంటాయని చెప్పిండు అందుకనే ఏ పండుగప్పుడు ఆ పండుగ ముచ్చడి చెప్తే నేను నిమ్మలంగా ఇంట ఎదురు చెప్పకుండా గట్లనే అంట ఏ పండుగప్పుడు ఆ పండుగ ముచ్చడి చెప్తే నేను నిమ్మలంగా ఇంట ఎదురు చెప్పకుండా గట్లనే అంటా మనకు పండుగ ఒక్క తీరున్నట్లు తీరొక్క వంటసుత ఉన్నది కొత్త సార్లు నాడు కొత్త జిందగీ షురు చేయాలి కదా మరి జిందగి అంటే అన్నీ ఉంటాయి కదా యాదగిరి శివయ్య సమ్మక్క కొమరెల్లి మీకు జామకాయ మామిడికాయ చింతపండు బెల్లం యాప పువ్వు కలిపి చేసిన పచ్చడితోనే ఈ ఉగాదిని షురు చేద్దాం యాదగిరి శివయ్య సమ్మక్క కొమరెల్లి మీకు జామకాయ మామిడికాయ చింతపండు బెల్లం పువ్వుతో కలిపి చేసిన పచ్చడితోనే ఈ ఉగాదిని షురువు చేద్దాం కాలమా బహురూపి వినువు బహురూపి వినువ్వు పేర్లు నీకు ఈసారి నీ పేరు శోభకృతు ఈసారి నీ పేరు శోభకృతు నీ రూపం మహత్తు మా జిందగీ ఉగాది పచ్చడి రేపటి ఆనందం దూకాలి మత్తడి మా జిందగీ ఒక ఉగాది పచ్చడి రేపటి ఆనందం దూకాలి మత్తడి శ్రీమతి శ్రీపాద స్వాతి గారిని వారి కవితాగానం చేయవలసిందిగా కోరుతున్నాను మనిషితనం ఉగాదిగా గాలి కొంగులు నింపుకుని ఓ పక్కన వందల వందల రాలుపూలు ఆకుసోయగాలను ఆకు సోయగాలను రంగుల ఛాయలుగా సింధూర సాయంత్రాలలో తూర్పారబడుతూ మౌన సమ్మేళనం ఒకటి రంగుల ఛాయలు సింధూర సాయంత్రాలలో తూర్పారబడుతూ మౌన సమ్మేళనం ఒకటి లోపల కల కూజితాల కలవరపాటును పల్చని తెలిమంచు మేలు ముసుగుల్లో ఒలకబోసినప్పుడు చెట్టు నిశ్చింతగా నిర్నిమిత్తంగా నిల్చునే ఉంటుంది నా పాతేసిన రాతి స్తంభంలా సెలవంటూ సాగిపోయే పురావైభవాలను హరిత సౌభాగ్యాలను తలుచుకు తలుచుకు నీరై కన్నీరై కుప్పకూలిపోదు తలుచుకు తలుచుకు నీరై కన్నీరై కుప్పకూలిపోదు పచ్చపచ్చగా కూసింత మరకత మణిలా మెరుస్తూ నిలువెల్లా పొడసూపే లేత చిగుళ్ళ కోసం నిలువెల్లా సూపే లేత చిగుళ్ళ కోసం సంపెంగలు సరిగమలు కలబోసి సంపెంగలు సరిగమలు కలబోసి నిలువెల్లా తడిపి తడిపి నిత్య యవ్వనం అందించే వాన జలపాతాల కోసం ఒంటి కాలి మీద నిరీక్షిస్తూనే ఉంటుంది ఒంటి కాలి మీద నిరీక్షిస్తూనే ఉంటుంది సముద్ర గర్భాన సాగిలపడి స్వాతి ఎదురు ఎదురుచూసే ముత్యపు చిప్పై రెక్కలు మొలిచి ముందే ఒక్కొక్క అంగుళం పై పైకి ఎగబాకుతూ పై పైకి ఎగబాకుతూ ఎగురుతూ భువికి దివికి మధ్య పల్టీలు కొడుతూ పద్నాలుగు భువనాలను వస్తూ పసికూన తరానికి భవిష్యత్తును ముక్కున ఖరుచుకు వచ్చే పదహారు వేల పక్షులు లేలేత రెక్కలు వెతుక్కుంటే రెక్కలు దారి వెతుక్కుంటే ధైర్యాన్ని తుంగలో కుక్కి ఎటు కాని సమయాన గుమ్మం మీద తలవాల్చి విశ్రమించవు ఎటు కాని సమయాన గుమ్మం మీద తలవాల్చి విశ్రమించవు మురిపాల మూటలు భుజాన వేసుకు వెళ్తూనే ఉంటాయి నువ్వు నేను మాత్రం ఊపిరి పోసింది మొదలు ఊపిరి ఆగే క్షణం వరకు స్వయం ఉద్ధరణలో మన చుట్టూ కంచెలు పాతుకు స్వయం ఉద్ధరణలో మన చుట్టూ కంచెలు పాతుకు చెత్తా చెదారం పోగేసి పక్క వాళ్లపైకి విసురుతూనే ఉంటాం పూల సౌరభ పులికింతలు కాలేకపోయాక కుహూర వాళ్ళ చిరుకు మౌక్తికాలైనా కాలేకపోయాక ఎందుకొచ్చిన మా నవ జీవితం ఎందుకొచ్చిన మా మనిషి మనిషితనం మీద పెరుకునే దుమ్ము ధూళి మచ్చల్లా ఆన మిగలని ఓనమాళ్ళు నేర్చుకునే మనిషికి మనిషితనమై రావు గాది తెలుగు వసంతం కార్యక్రమంలో చిన్న విరామం కార్యక్రమానికి తిరిగి స్వాగతం శ్రీ దర్భచనం శ్రీనివాసాచార్యులు గారు కవితా శీర్షిక లోపల కూడా తోటను పెంచుకోవచ్చు బయటే కాదు నీ లోపల కూడా నువ్వు ఒక తోటను పెంచుకోవచ్చు అందుకు లోపల కొంచెం సారవంతమైన జాగా ఉండాలి లేదా నువ్వే ఏర్పాటు చేసుకోవాలి బయట మట్టిని నువ్వో వానో తడిపే వేళల్లో నీ కళ్ళల్లోకి రహస్యంగా చెమ్మ చేరుతుంది చెలిమిలా అప్పుడే నీ లోపలి మట్టి కూడా తడవుతుంది అప్పుడే లోపల ఒక తోట రాబోతుందని నీ మనసుకు ముందస్తు సమాచారం అందుతుంది అందిన క్షణమే అది స్వాగత రంగవల్లులల్లుతుంది బయట నువ్వు పూల మొక్కల సరసన కూర్చుని వాటితో కళ్ళతో సంభాషించేటప్పుడు అవి నిన్ను కరుణించే సంగతిని నువ్వు గుర్తించకపోవచ్చు కరుణతో అవి నీ లోపలికి కొన్ని లేలేత కొమ్మల్ని జార విడుస్తాయి ఉడుపుగా సరిగ్గా నీ లోపలి మట్టిలో నాటుకునేట్టుగా బయట గాలికి ఒయ్యారంగా కదిలే రెల్లు సొగసును నువ్వు చూసే తన్మయ ఘడియల్లో నీ లోపల కూడా శాఖలు ఆకులు ఊగుతూ చేసే ఒక వింత సవ్వడిని నువ్వు వినకపోవచ్చు నలుగురితో కూర్చొని నవ్వే వేళలోనూ నలుగురి కోసం నువ్వు నడిచే వేళలోనూ నీ లోపల కొమ్మలు విస్తరిస్తూ పోయే ఒక సృజనాద్భుతాన్ని నువ్వు వెంటనే పట్టుకోలేకపోవచ్చు నువ్వు వాకిట్లోనో బాటల పక్కనో మళ్ళలోనో మొక్కల్ని ఏకాగ్ర ధ్యాసతో నాటుతున్నప్పుడు ఏ లేవలేని చేతులకు ఆసరా అవుతున్నప్పుడు నీ లోపల లతలు జనించి మెల్లగా అల్లుకుపోయే సంగతి నువ్వు గబుక్కున గమనించకపోవచ్చు నువ్వు పనిగట్టుకొని నువ్వు పనిగట్టుకొని ఏ వాగు దగ్గరికో నది సన్నిధికో వెళ్ళి దోసిలిలోకి నిర్మల జలాన్ని తీసుకొని గొంతులోకి వంపుకుంటున్నప్పుడు ఒక నీటిపాయ చటుక్కున నీ లోపలి తోటలోకి మళ్ళీ లలిత దృశ్యాన్ని నువ్వు వెంటనే దర్శించలేకపోవచ్చు నువ్వు తీరిక వేళల్ని ఆటలుగా పాటలుగా మలుచుకొని ఆకాశంలోకి పతంగిలా ఆహ్లాదయాత్ర చేస్తున్నప్పుడు నువ్వు తీరిక వేళల్ని ఆటలుగా పాటలుగా మలుచుకొని ఆకాశంలోకి పతంగిల ఆహ్లాదయాత్ర చేస్తున్నప్పుడు ఏ వర్ణవయ మనోజ్ఞలోకాల నుంచో దిగొచ్చిన సీతాకోకలు నీ లోపలికి వాలి తోటను అలంకరించే కళాకార్యాన్ని నువ్వు వెంటనే కనిపెట్టలేకపోవచ్చు కానీ ఒక వసంతోదయాన నువ్వు ఊరి బయట తోట ముందు ఖాళీ చేతులతో నిల్చొని ఒక వసంతోదయాన నువ్వు ఊరి బయట తోట ముందు ఖాళీ చేతులతో నిల్చొని ఒక పువ్వును ఒక పాటను భిక్షగా అడిగినప్పుడు తోటను పాడిస్తున్న కోయిల ఒక పువ్వును ఒక పాటను భిక్షగా అడిగినప్పుడు తోటను పాడిస్తున్న కోయిల తోటను పాడిస్తున్న కోయిల నీతో రాగభాషలో అంటుంది కదా నీలోనూ ఒక తోట ఉంది తెలియదా నీలోనూ ఒక తోట ఉంది తెలియదా నేను అప్పుడప్పుడు వచ్చి పాడాను కూడా నీకు నువ్వే సమృద్ధివి నీకు నువ్వే సమృద్ధివి మరి భిక్షనెందుకు అడుగుతావు అది విని అప్పుడు నువ్వు ఆశ్చర్య చిత్తంతో చేతుల్ని చూసుకుంటావు మట్టి పడతాయి వడివడిగా నువ్వు నీ లోపలికి వెళ్ళి వెళ్ళగానే ఫలపుష్పభరితమైన తోట నిన్ను పలకరిస్తుంది పరవశంతో నువ్వు పాటెత్తుకుంటావు పాడుతూ ఉంటే అప్పుడు నీకు అర్థమవుతుంది తోట నీకు చెందడం కాదు నువ్వే తోటకు చెందుతావని నారదభట్ల అరుణగారు నేను చదవబోయే కవిత శీర్షిక రైతమ్మ మొదలవ్వక ముందే పెళ్లి కూతురిని ముస్తాబు చేసే బ్యూటీషియన్లా ఆమె చేతులెప్పుడు మట్టి కుదుళ్ళ పరామర్శలోకి అరకొరగా నరికిన గడ్డి మొదళ్లను పెక్కిలించి అరకొరగా నరికిన గడ్డి మొదళ్లను పెక్కిలించి వానదుప్పటి కోసం కాపు కాస్తుంది నేలతల్లికి తలంటు పోసే మొగలు గుంపుకు పసుపు పారాణులద్దీ అచ్చుబోసిన మట్టి చుట్టూ బతుకమ్మాటాడుతుంది భద్రంగా దాచిన గింజల మూటను దులిపి దర్వాజా పక్కనే దాచిపెడుతుంది అంతరిక్షమైన అలుకు బోనమైన అక్షరాలనైనా అన్నపు ముద్దనైనా అన్నింటినీ ముద్దాడే ఆమె ఒకనొక ఆనందాల ఒదుగుమూట పండిత కవులు తెలుగులోకి అనేక గ్రంథాలను అనువాదం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ముకుంద రామారావు గారు కవితా శీర్షిక ప్రతిరోజు కవితా శీర్షిక ప్రతిరోజు సాయంత్రానికి నేనే కాదు మా మనవడు ఎదురు చూస్తుంటాడు సాయంత్రానికి నేనే కాదు మా మనవడు ఎదురు చూస్తుంటాడు కొండలు లోయల వెనక అందమైన ముగింపు కోసం కొండలు లోయల వెనక అందమైన ముగింపు కోసం దాచబడుతున్న వెలుగులో ఆకాశానికి అనేక రంగులు పులుముతూ రక్తమోడుతూ జారిపోతుంటాడు సూర్యుడు దాచబడుతున్న వెలుగులో ఆకాశానికి అనేక రంగులు పులుముతూ రక్తమోడుతూ జారిపోతుంటాడు సూర్యుడు గాలిని బాదుకుంటూ నమ్మకంతోనో అపనమ్మకంతోనో తిరుగు ప్రయాణంలో పచ్చులు గాలిని బాదుకుంటూ నమ్మకంతోనో అపనమ్మకంతోనో తిరుగు ప్రయాణంలో పచ్చులు గాలి చెవులకు అల్లల్లాడుతూ వేలాడుతున్న ఆకులు గాలి చెవులకు అల్లల్లాడుతూ వేలాడుతున్న ఆకులు గూనిగా మారిన ఆకాశం ఒడినిండా గూనిగా మారిన ఆకాశం ఒడినిండా బయటపడుతున్న నక్షత్ర విత్తనాలు రోజు సూర్యుడు ఎక్కడికి పోతుంటాడని అడుగుతాడు మనవడు రోజు సూర్యుడు ఎక్కడికి పోతుంటాడని అడుగుతాడు మనవడు నీకు నాకు తాతలకు తాతే అతను నీకు నాకు తాతలకు తాతే అతను చూసుకుందుకు మనకు ఒక ఇల్లే అతనికి ఎన్నిళ్ళు నువ్వు లేచేసరికి వచ్చేస్తాడు కదా అని సర్ది చెప్తాను నువ్వు లేచేసరికి వచ్చేస్తాడు కదా అని సర్ది చెప్తాను రేపటి వరకు నా మనవడు మొహంలో దిగులు అంతలోనే ఈరోజు ముగిసినా రేపు చూడొచ్చిన ఆశ మెరుస్తున్న వాడి కళ్ళల్లో కనిపిస్తూనే ఉంటుంది ప్రతిరోజు ఈరోజు ముగిసినా రేపు చూడొచ్చిన ఆశ మెరుస్తున్న వాడి కళ్ళల్లో కనిపిస్తూనే ఉంటుంది ప్రతిరోజు శ్రీ ఎంవి రామిరెడ్డి గారు కవితా శీర్షిక ఖాళీలు పూరించండి ఇద్దరి మధ్య ఇప్పుడు సూర్యచంద్రులు ఉదయించటం లేదు శరీరం నుంచి శరీరానికి పూలతేరులు ప్రయాణించటం లేదు జీవన రహదారుల కవతల జీవనదులు ప్రవహించటం లేదు బెట్టకొచ్చిన బెరడు దేహాల మధ్య వసంతాలు చిగురించటం లేదు ఒకరిలోకి మరొకరు లంఘించి వన్యమృగాల సంరక్షణపై నినాదాలు ఇవ్వటం లేదు వీధుల పొడుగుతా డిజిటల్ కాలుష్యపు వలయాలు వీధుల పొడుగుతా డిజిటల్ కాలుష్యపు వలయాలు ఇళ్ల నిండా ఆఫీసుల నిండా ఆఖరికి ధ్యాన మందిరాల్లోనూ నిరంతరాయంగా గంటల మోత ప్రతి మనిషికి ఇప్పుడు మరో అవయవం ములుచుకొచ్చింది అది ఆరో అవయవం ఆరో ఇంద్రియంలోకి ప్రతిరోజు గుడ్ మార్నింగ్ దిగుమతి అయితేనే సూర్యుడు బతికున్నట్టు లెక్క దృశ్యభరితంగా సాక్షుల్ని ప్రవేశపెడితేనే కుశల ప్రశ్నలు కుట్రపూరితం కానట్టు జాతీయ పతాకం గ్రాఫిక్స్లో ఆవిష్కృతమైతేనే దేహంలో దేశభక్తి కొలువైనట్టు షార్ట్ ఫిల్మ్లో గుడిసెలు గుడిమెట్లు కనిపిస్తేనే ఇంకా పల్లెటూళ్ళు బతికున్నట్టు సెల్ఫీలో మన ఒక చిత్రం మారుపడకపోతేనే అద్దం అబద్ధం ఆడదని ఇస్తాం లైక్కుల గొట్ట సాక్షిగా లైక్కుల సాక్షిగా మన శరీరంలోని రక్త మాంసాలు కల్తీ కాలేదని విశ్వసిస్తాం పిట్ట లొట్టలేసుకుంటూ మొట్టికాయలు వేస్తేనే మట్టిలోంచి మనుషులు ములుచుకొస్తారని ఒప్పుకుంటాం ఎక్కడ స్పృహభరిత కల్లోలం కనిపించదు స్మార్ట్గా శ్మశాన నిశ్శబ్దం ఆవరిస్తున్న ధ్వని వినిపించదు మైక్రోవేవ్లు ఉరితాళ్లుగా రూపాంతరం చెందుతున్న అత్యాధునిక సౌందర్య హింస అర్థం కాదు ఆకాశమెత్తు టవర్ల కింద ఆకాశమెత్తు టవర్ల కింద మరుగుజ్జులుగా మారుతున్న క్రీడా రహస్యం అంతుబట్టదు ప్రతి ఒక్కరి చుట్టూ ఒక విషసర్పం ప్రతి ఇద్దరి మధ్య ఖాళీల కుబుసం దయచేసి ఖాళీలు పూరించండి రెండు శరీరాల మధ్య ఖాళీలు రెండు హృదయాల మధ్య ఖాళీలు ధన్యవాదాలు శ్రీమతి మోచర్ల రామలక్ష్మి గారు శోభకృతు స్వాగతం కాలమాన చక్రంలో తిరిగి తిరిగి భువికి దిగిన శోభకృతు శోభకృతు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం శుభాల పలుకు శోభలలుకు నీ కులుకు మరుని కొరకు శుభాల పలుకు శోభలలుకు నీ కులుకు మరుని కొరకు రాకే తన కామనని నీవే ఆమనని నీ రాకే తన కామనని నీవే ఆమనని పరవశించే ప్రకృతి పరవశించే ప్రకృతి పచ్చటి ఆ ఆకృతి పచ్చటి ఆ ఆకృతి షడ్రుచుల మేళనం ద్వాదశ రాసుల చలనం షడ్రుచుల మేళనం ద్వాదశ రాసుల చలనం సూర్యకాంతి సోకి సుధతి ధరణి మెరిసి మురిసే సూర్యకాంతి సోకి సుదతి ధరణి మెరిసి మురిసే వేప పూల గాలి జాజిమల్లెల సొగసు జనుల మనస్సు నూపే జనుల మనస్సు నూపే మామి చిగురు తిని కుహు కుహు రాగాల స్వాగతించే వగరు కోకిల వసంత ఋతువు గురించి దివ్య గురువులు మహాకవి శ్రీ ఎక్కిరాల కృష్ణమాచారులు వారు రాసిన గాలివీచిన వీచిన నొరిపిడి పాలుగారు సున్నితములైన సున్నితములైన పసికాయలెన్నియేని గుత్తులు వేలి ఊయలల్ కూర్చుకొనియే బిడ్డలను కన్న తల్లులు వేప చెట్లు ఆ వేప చెట్లు ఈ ఉగాది సమయంలో చిన్న చిన్ని కాయలు గుత్తులు గుత్తులు గుత్తులుగా ఉంటాయండి మొత్తం పూత పూసినప్పుడు మొత్తం కూడా పూతతోనే ఉంటుంది ఆ వేప చెట్టు అలాగే ఈ కాయలు కాసినప్పుడు అన్నీ కూడా పిందెలు పిందలు కాయలు కాయలుగా ఉండి అవన్నీ కూడా ఆ కాయ వేలాడుతూ ఆ కాడకి ఊగుతూ ఉంటాయి అవన్నీ కూడా అవి గుత్తులుగా వ్రేలి ఊయల కూర్చుకొనియే బిడ్డలను గన్న తల్లులు వేప చెట్లు రాజకన్యకామోహకారణములైన రాజకన్యకామోహకారణములైన పూర్వవీరుల సువిభక్త భుజములట్లు పక్వమైన ప్రౌఢరసాలఫల సమూహమమితముగా చెట్ల నుండి వ్రేలాడుచుండే రాజకన్యకామోహకారణములయిన రాజకుమార్తెలకే మోహాన్ని కలిగించేటువంటి పూర్వవీరుల సువిభక్త భుజములట్లు పూర్వ మహావీరుల దృఢమైనటువంటి పుష్టిగా ఉన్నటువంటి భుజస్కందాల్లాగా ఈ మామిడి పళ్ళు ఉన్నాయిట ఎలా పక్వమైన ప్రౌఢ రసాల ఫల సమూహము అవి పక్వ స్థితిలో అంటే నునుపుగా ఆ నిఘ నిగలతో ఘుమఘుమలతో పండి పక్వమైన ప్రౌఢ రసాలఫల సమూహం అమితముగా అది ఏదో అక్కడొకాయ అక్కడొకాయి కాదు అమితముగా చెట్ల నుండి వ్రేలాడుచుండే సతతోల్లాస వసంత గీతికలు విశ్వం బంధు పొంగారే ఈ నవవర్ణ పుష్పములు నిశేషంబుగా దాల్చే జీవన సందేశముసంగ కోకిలలు సంప్రీతాత్ములై హాయిగా అతులానంద తరంగడోలికల రాగాలాపనల్ చేసెడిన్ అతులానందరంగ ఇది ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారి ఆ వసంత ఋతు వర్ణనలోని పద్యాలేవి తెలుగు వసంతం కార్యక్రమంలో మరో చిన్న విరామం కార్యక్రమానికి తిరిగి స్వాగతం శ్రీ రోచిష్మాన్ గారు గజల్ అండి ఉగాది గజల్ నా మదిలో నీ ఉనికి ఊపిరినిచ్చింది నిజం నా మతిలో నీ స్మరణే రేపును చూపింది నిజం నీ తలపే నా శృతిలో పాటగ మోగింది నిజం నా వలపే ఓ గెలుపై తీయగ నవ్వింది నిజం జీవనమే జాగృతమై ప్రేమను చూసింది నిజం జీవితమే పావనమై తృప్తిని పొందింది నిజం నా కథలో నీ కథనం తోడుగా వచ్చింది నిజం నీ కృపతో నా చలనం తీరము చేరింది నిజం నీ పలుకే మౌనముగా పాటను పాడింది నిజం నా పయనం ఓ తపమై నీకని సాగింది నిజం భావనమే భాగ్యముల నాట్యము చేసింది నిజం భాషలకే అందని ఓ భావము పొంగింది నిజం నా కవనం నీ వరమై హాయిని పంచింది నిజం ఆశలలో ఆశయమే ఓ మెరుపయ్యింది నిజం ఆశయమే ఆశలలో కాంతిగా పండింది నిజం ధన్యవాదం శ్రీ దర్భశైనం శ్రీనివాసాచార్య గారు కవితా శీర్షిక ఉంగరం పోయింది యాత్రినై ఈ కొండల్లో తిరుగుతున్నప్పుడు బంగారం లాంటి నా ఉంగరం పోయింది బంగారం లాంటి ఏంటి బంగారపు ఉంగరమే వేలినే కాదు మొత్తం నా చేతినే మెరిపించిన సూర్యుడిలాంటి గుండ్రని ఉంగరం అది పోయాక ఇప్పుడు చేతి వన్నె మాత్రమేనా నా కంటి తళుకూ తగ్గింది ఆ కొండ ఎక్కి ఈ కొండ దిగి ఆ చెట్లలో కలిసిపోయి ఈ చెట్లల్లో తప్పిపోయి ఇష్టంగా దారి చేసుకొని ఎంతెంతో తిరిగాను కదా ఇప్పుడు ఎక్కడని వెతికేది ఆ ఆభరణం కోసం ఎలుగెత్తి పిలుద్దామనుకుంటే దానికి చెవులు నోరు లేకపాయే శుద్ధంగా మెరవడం తప్ప మరేమీ తెలియని ఉత్త అమాయకపుదది ఉంగరం పోయిందని నా వేలు విలవిలలాడుతున్నట్లే వేలు పోయిందని అది విలపిస్తున్నదేమో ఉంగరం పోయిందని నా వేలు విలవిలలాడుతున్నట్లే వేలు పోయిందని అది విలపిస్తున్నదేమో నన్ను ఓదారుస్తున్నట్టుగానే ఈ ఉదాత్తపు కొండలు దాన్ని నిశ్శబ్దంగా ఓదారుస్తున్నదేమో ఏ చెట్టు నీడలలోనూ ఏ తీగల లోగిలిలోనూ పడి అది ఒంటిగా మెరుస్తూ ఉంటే ఆ చెట్టు ఈ తీగో మురిపంగా వంగి అందుకొని ఏ పువ్వుకో ఏ మొగ్గకో తొడుగుతుందా ఏమో ఏ చెట్టు నీడలలోనూ ఏ తీగల లోగిలిలోనూ పడి అది ఒంటిగా మెరుస్తూ ఉంటే ఆ ఈ ఈతేగో మురిపంగా వంగి దాన్ని అందుకొని ఏ పువ్వుకో ఏ మొగకో దాన్ని తొడుగుతుందా ఏమో ఏది అల్పమైంది కాదు కదా దగ్గరయ్యాక ఏది అల్పమైంది కాదు కదా దగ్గరయ్యాక అయ్యాక ప్రతీది అమూల్యమైందే మహత్తరమైందే పోయినప్పుడు పోగొట్టుకున్నప్పుడో గాని తెలియదు ఉన్నప్పటి విలువ సొగసు అంగుళీయకం పోయిన వేళ ఇదేమిటి ఎప్పుడెప్పుడో పోయినవి పోగొట్టుకున్నవన్నీ ఒకటొకటిగా గుర్తుకొస్తున్నాయి కొన్ని వేళల్లో కొన్నిటిని పొందటానికే కొన్నిటిని పోగొట్టుకున్నానేమో కొన్ని వేళల్లో కొన్నిటిని పోగొట్టుకున్నందుకే కొన్నిటిని పొందానేమో మరికొన్ని వేళల్లో కొన్నిటిని పొందుతూ మైమరిచిన వేళ కొన్ని అలిగిపోయాయేమో మొత్తం మీద పోయినవన్నీ పొందిన పొందినవన్నీ లెక్క తేలట్లేదు తేలడం కష్టమే మరి ఇవాళ మాత్రం ఇవాళ మాత్రం నేను ఉంగరం పోయిందని ఎందుకనుకోవాలి దాన్ని నేనే ఈ సహజ సుందరమైన దాన్ని నేనే ఈ సహజ సుందరమైన మిజో కొండలకు కానుగ అర్పించానని ఎందుకనుకోకూడదు మామిడి హరికృష్ణ గారు అస్తిత్వాతి తత్వం మోహాలు పురివిప్పిన విజృంభణ దాహాలు రెక్కలు విదిల్చిన క్షణాన దేహాలు అతుక్కుని ఒక్క ముద్దై అంతరంగ విహారయాత్రను చేశాయి మోహాలు పురివిప్పిన విజృంభణ దాహాలు రెక్కలు విదిల్చిన క్షణాన దేహాలు అతుక్కుని ఒక్క ముద్దై అంతరంగ విహారయాత్రను చేశాయి గది దిశ మారి మది దశమారి శరీరాతీత ప్రకంపనలను అదేహ సంచలనాలను ఆత్మతో అనుభూతి చెందించాయి కనుపాపాతీత దృశ్యలోకం అంతర్నయనంలో ప్రత్యక్షమైంది కనుపాపాతీత దృశ్యలోకం అంతర్నయనంలో ప్రత్యక్షమైంది రుచి అతీత ఆస్వాదన ప్రపంచం అధర క్షేత్రంలో మొలకెత్తి ఉదర మండలంలో సాక్షాత్కారమైంది రుచి అతీత ఆస్వాదన ప్రపంచం అధర క్షేత్రంలో మొలకెత్తి ఉదర మండలంలో సాక్షాత్కారమైంది చేతి వేలి కొసల నిరాసక్తలోకి వెన్నుపూసల పూసల దొంతరల నిర్లిప్తలోకి జఘన ఘన ప్రదేశ నిస్తేజంలోకి ఊరువుల ఉదాసీన నిట్టూర్పులలోకి హరిపాదాల కణజాలపు నిశ్చేష్టలోకి ఇప్పుడు దేహం చుట్టూ పరావలయం దేహం నిండా కాంతిపుంజం చూస్తుండగానే దేహం అంతర్ధానమైంది అన్నీ మరచి అంతా విడిచి నిర్దేహమైన రెండు ఆత్మలు అస్తిత్వాలు కోల్పోయి మరో లోకం వైపు ఎగిరి వెళ్ళిపోయాయి శ్రీ ముకుంద గారు శీర్షిక సముద్ర స్నేహం దగ్గరవుతున్న కొద్దీ ఒళ్ళంతా అలల ఆలింగనపు వాసన దగ్గరవుతున్న కొద్దీ ఒళ్ళంతా అలల ఆలింగనపు వాసన పిచ్చి అలలు ఎన్ని మార్లు ఆకాశం రంగుని ప్రపంచ సుగంధాన్ని మోసుకొస్తుంటాయో పిచ్చి అలలు ఎన్ని మార్లు ఆకాశం రంగుని ప్రపంచ సుగంధాన్ని మోసుకొస్తుంటాయో ఆగండి ఆగండని అలలు అలలుగా వచ్చి కాళ్ళ ముందు ఏవేవో వంపిపోతుంటాయి ఆగండని అలలు అలలుగా వచ్చి కాళ్ళ ముందు ఏవేవో వంపిపోతుంటాయి అవి కాదేమో అనుకొని మళ్ళీ వెనక్కిపోతూ మరింత తొందరగా ఇంకేవేవో తోసుకొస్తుంటాయి ఆగకుండా అలలు పొంగి పొర్లుతూనే ఉన్నా పగలంతా సమస్త సముద్రాన్ని బంధించా అనుకున్న కళ్ళు ఆగకుండా అలలు పొంగి ఉన్నా పగలంతా సమస్త సముద్రాన్ని బంధించాయనుకున్న కళ్ళు రాత్రి చీకటిని చీల్చలేకపోతుంటాయి అలల జుత్తుని దువ్వుతుందో అలల జుత్తుని దువ్వుతుందో పట్టి లేపుతుందో అలల అరుపుల్ని ఎంతెంత దూరం మోసుకు తిరుగుతుందో జులాయ్గా తిరిగే గాలికి తెలియదు అలల జుత్తుని దువ్వుతుందో పట్టి లేపుతుందో అలల అరుపుల్ని ఎంతెంత దూరం మోసుకు తిరుగుతుందో జులాయిగా తిరిగే గాలికి తెలియదు వచ్చిన వారికి ఎంత యవ్వనాన్ని ప్రసాదిస్తుందో ఏమో అన్నింటినీ కాదు తమను తామే కుదించుకొని తాము ఒక సముద్ర అయిపోతారు ఎంత పోకుండా పట్టుకున్నా చేతిలోంచి జారిపోతున్న ఇసుకల సముద్రం ముందు ఇసుకలో ఇల్లు కట్టి మురిసిపోతున్న అమాయక పిల్లల్ని చూడాలన్న తాపత్రయంలో అలలు వాటిని తమలోనే కలిపేసుకుంటున్నా వదలలేక వదలలేక వెళ్ళిపోతున్న వారిలో ప్రతీ అల ఒక నిశ్శబ్ద సముద్రం వెళ్ళిపోతున్న వారిలో ప్రతీ అల ఒక నిశ్శబ్ద సముద్రం ఉగాది అని అంటే తెలుగు భాష మాతృభాషని మనమందరం కూడా నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మన తెలుగు భాషని మనమందరం కూడా శ్రద్ధగా మనం మన ముందు తరానికి అందించాలి దాని మీద ఆసక్తిని మనం కలిగించాలి తెలుగు స్పష్టంగా మాట్లాడేటువంటి మనిషి నాకు వేద పండితుడితో సమానం వేద మంత్రాలను రుక్కులను స్పష్టంగా ఉచ్చరించితే ఉచ్చరించినటువంటి వాడు వేద పండితుడు మాత్రం కాదు తెలుగు భాషని స్పష్టంగా మాట్లాడేటువంటి వాడు మాట్లాడాలని అనుకునేవాడు అటువంటి వారిని ప్రోత్సహించేవారు వీరందరూ కూడా నాకు వేద పండితులతో సమానం తెలుగే వేదమురా నాకు తెలుగే వేదమురా తెలుగును సరిగా పలికేవాడే వేద పండితుడురా అతడే వేద పండితుడురా ಮಾತೃ ನಿಲಿಪೇವಾಡು ನಿಪೇವಾಡು ಮಹಾನುಭಾವು ಮಹರ್ಷಿರಾ, ಮಹರ್ಷಿರ ನಾಕು ವೇದಮುರೂ ತೆಲುಗೇ ವೇದಮುರ ಋಗ್ವೇದ ಋಕ್ಲ ಪ್ರಕ್ಕನ ನಿಲುವಗಲದಿ ಮನ ಕೀರ್ತನರಾ యజుర్వేదమున యజ్ఞ మంత్రముల మహిమ గలది మన పద్యమురా ఋగ్వేదములో రుక్కుల ప్రక్కన నిలువ గలది మన కీర్తనరా యజుర్వేదమున యజ్ఞ మంత్రముల మహిమ గలది మన పద్యమురా సామవేద సుస్వరములనే అక్షరములు చేసిన భాషరా అధర్వ సారమురా ప్రతి అక్షరము దివ్యాస్త్రమురా తెలుగే వేదమురా నాకు తెలుగే వేదమురా తెలుగును సరిగా పలికే వాడే వేద పండితుడురా మాతృభాషను నిలిపేవాడు మహానుభావుడురా నాకతడే మహర్షిరా లాలిపాటలో పరమార్ధములను బోధజేయునది తెలుగేరా పల్లె పదములో పరబ్రహ్మనే పట్టి చూపునది తెలుగేరా సామెతలతో సంసార జలధిని దాటించేది తెలుగేరా మురమ్మలను మూరు మూర్తులను మూడక్షరముల చూపురా తెలుగే వేదమురా నాకు తెలుగే వేదమురా తెలుగే వేదమురా తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మేం తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము భరతమాత పిల్లల్లో మనగాళ్ళము తెలుగంటే మేమంతా దాసోహము అన్నా తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మా ఇంటి భాష తెలుగు మా కంటి వెలుగు తెలుగు మా బతుకు శ్వాస తెలుగు మా ఎన్ను పూస తెలుగు మా తెలివంతా తెలుగు మా బలమంతా తెలుగు మా మనసంతా తెలుగు మా తనువంతా తెలుగు ఎప్పుడు మా సప్పుడు తెలుగు 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 తెలుగోళ్ళము 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 పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళాము మేం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మా అమృతం తెలుగు మా ఆయుధం తెలుగు మా పూజలన్నీ తెలుగు మా పుణ్యమంత తెలుగు మా అమృతం తెలుగు మా ఆయుధం తెలుగు మా పూజలన్నీ తెలుగు మా పుణ్యమంత తెలుగు మా మంచితనం తెలుగు మా గొప్పతనం తెలుగు మా క్రితం జన్మ తెలుగు మాకొచ్చే జన్మ తెలుగు మా స్వర్గమైన మోక్షమైన తెలుగు 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 తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మేం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము ఈరోజు ఈ శోభకృత్నామ సంవత్సర ఉగాది సందర్భంగా భక్తి టీవీ వారు సంప్రదాయాన్ని సంస్కృతిని గౌరవిస్తూ మాతృభాషకి ప్రచారాన్ని కల్పిస్తూ లబ్ధ ప్రతిష్ఠులైన కవులను కవయిత్రులను ఆహ్వానించి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇలా ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ఈ కవులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలుగు జై జై తెలుగు